లోకేష్ నోట మరీ ఇన్ని పచ్చి అబద్ధాల ముమ్మిడివరం నియోజకవర్గం యువగళం పాదయాత్రలో లోకేష్ ఒక విషయాన్ని చెప్పారు. విషయం చెప్పడం అనే కన్నా జగన్ ప్రభుత్వంపై బురద చల్లేశారంటే సబబుగా ఉంటుంది. ఇంతకీ విషయం ఏంటంటే పరిశ్రమలు ఉద్యోగాల కల్పనపై మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి తెచ్చిన కంపెనీలన్నింటినీ జే ట్యాక్స్ కోసం వేధించి తరిమేసినట్లు ఆరోపించారు. జే గ్యాంగ్ పుణ్యమా అని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే ఫ్యాక్స్కాన్, లూలు, అమర్ రాజా, జాకీ కంపెనీలు రాష్ట్రం నుండి పారిపోయినట్లు చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వానికి లేని గొప్పతనాన్ని ఆపాదిస్తూనే జగన్ ప్రభుత్వంపై బురద చల్లేశారు. విషయం ఏంటంటే ఫ్యాక్స్కాన్ కంపెనీ అసలు ఏపీకి రానే లేదు. దేశం మొత్తం మీద ఫ్యాక్స్కాన్ కంపెనీ బెంగళూరులో మాత్రమే ఏర్పాటైంది. రెండవ యూనిట్ను తెలంగాణలో ఏర్పాటు చేయించేందుకు మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు ఫ్యాక్స్కాన్ ఏపీలో ఎప్పుడు ఏర్పాటైంది? జగన్ తరిమేసింది ఎప్పుడు? ఇక లులు గ్రూప్ కంపెనీ అసలు నిర్మాణమే మొదలుపెట్టలేదు. లులు గ్రూప్ ఆధ్వర్యంలో అతిపెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తామని చెప్పి వైజాగ్లో చంద్రబాబు హయాంలో స్థలం తీసుకున్నారు. అయితే స్థలం తీసుకుని మూడేళ్లైనా నిర్మాణమే మొదలుపెట్టలేదు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే విషయాన్ని యాజమాన్యంతో చర్చలు జరిపింది. ఏమైందో ఏమో, యాజమాన్యం ఏపీ నుండి వెళ్ళిపోయింది. నిజానికి అత్యంత ఖరీదైన స్థలాన్ని అత్యంత చీప్గా యాజమాన్యం తీసుకున్నది మాల్ను ఏర్పాటు చేయడం కోసమేనా అనే అనుమానాలు అప్పట్లోనే వచ్చాయి. ఎందుకంటే స్థలం తీసుకుని మూడేళ్లైనా యాజమాన్యం ఎందుకు మాల్ నిర్మించలేదు? దీనికి చంద్రబాబు, లోకేష్ అంటూ సమాధానం చెప్పరు. 2019లో కూడా చంద్రబాబే అధికారంలోకి వస్తే తీసుకున్న స్థలాన్ని రియల్ ఎస్టేట్గా మార్చేయాలని యాజమాన్యం అనుకున్నట్లుంది. అయితే జగన్ అధికారంలోకి రావడంతో ఏపీ నుండి వెళ్ళిపోయింది. అమర్ రాజా కంపెనీ ఏపీ నుండి ఎక్కడికి పారిపోలేదు. విస్తరణలో భాగంగా తెలంగాణలో మరో యూనిట్ ఏర్పాటు చేస్తోందంతే. ఇక జాకీ కంపెనీ చంద్రబాబు హయాంలోనే ఏపీ నుండి పారిపోయింది. ఎందుకంటే అనంతపురంలో స్థలం తీసుకునే యాజమాన్యం కాంపౌండ్ వాల్ నిర్మించిందంతే. అక్కడి నుండి ప్రజాప్రతినిధులు కంపెనీ పనులను ముందుకు జరగనీయలేదు. అప్పుడు ప్రజాప్రతినిధులు అంటే ఎవరు? టీడీపీ వాళ్లే కదా. సో లోకేష్ చెప్పిన దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని అర్థమైపోతోంది.